ఆత్మ తెలియదాయే, మర్రి వృక్షం మీద పాము ఉన్నదే, పాము శిరస్సున శివుని పాదమున్నది బసవా, ప్రకృతిలోని ప్రతి పిపీలకములో శివుడున్నాడన్న సత్యాన్ని తెలపడం విశేషం. సనాతన ధర్మానికి ఆధారాలుగా వేద పురాణేతిహాసాలను ప్రస్తావిస్తాం. ఆ సద్గ్రంథాల ఆధారంగానూ సత్పురుషుల వ్యవహార సరళితోనూ మన ఆచార సంపద సమృద్ధి చెందింది. అయితే వాటితో పాటు మన సంస్కృతి అభ్యుదయానికి పరిపుష్టికి దోహదపడింది స్తోత్ర వాగ్మయం. మన స్తోత్ర సాహిత్యం అపారం. దీని శక్తి ఈ దేశ సంగీత నృత్యాది కళలపై కూడా ప్రగాఢంగా ప్రసరించింది. భగవంతుని తత్వ మహిమ లీలా గుణ వైభవాలను కీర్తించడమే స్తుతి. యజ్ఞముల యందు వైదిక మంత్రాలతో సాగిన దేవతాస్తుతి పురాణాల్లో శ్లోకాల్లో నిబద్ధం చేశారు వ్యాస మహర్షి. భగవానుని పలు రూపాలలో ఉపాసించే భక్తులు తమ అనుభూతికి ఆత్మ నివేదనకి అక్షరాకారాలుగా అపార స్తోత్ర వాగ్మయాన్ని సంతరించారు. ఆధ్యాత్మిక దృక్పథంతోనే కాక కళాదృష్టితో దర్శించిన ఒక పరిపూర్ణ కవితా ప్రక్రియగా స్తోత్ర సాహితి వర్ధిల్లింది. వేద పురాణ మార్గాలను అనుసరిస్తూ కాళిదాసాది మహాకవులు అద్భుత ఛాందో విన్యాసాలతో, భావచిత్రాలతో, శబ్దార్థాలంకారాలతో మహోన్నత స్థాయిలో స్తోత్ర సాహితిని అందించారు. అంతేకాక తత్వచింతన, జీవుని వేదన, లీలలు, మహిమలు మొదలైనవెన్నో ఆ సాహిత్యంలో ప్రవహించాయి. అనేక స్తోత్రాలు పఠన పారాయణాల వల్ల మంచి ప్రభావాన్ని చూపించడాన్ని అనుభవించిన కొందరు ఆ స్తోత్రాలను పవిత్ర గ్రంథాలుగా గుర్తించి ఆరాధింపచేశారు. సహస్రనామ స్తోత్రాల వంటి అంశాలతో పాటు వివిధ స్తుతులు భారత భాగవతాలలో లభిస్తున్నాయి. పురాణ వాగ్మయంలో సరే సరి, ఇక ఆదిశంకర భగవత్పాదుల వారి శక్తితో స్తోత్ర సాహిత్యం ఒక ఉజ్వల స్థాయిని అందుకుంది. వారి కనకదార స్తోత్రం, సౌందర్యలహరి మహాకావ్యాలుగా ఆదరించబడుతున్నాయి. సామాన్యులు సైతం పారాయణ చేసుకుంటున్నారు. శివతాండవ స్తుతి, మహిషాసుర మర్దిని స్తోత్రం వంటివి సంగీతాత్మకమైన చక్కని లయతో సర్వ ప్రజానీకానికి మంచి రసానుభూతినిస్తున్నాయి. అష్టకాలుగా దండకాలుగా విస్తరిల్లన్న స్తుతి సాహిత్యం సంస్కృతంలోనే ఒక మహాసముద్రమంత గోచరిస్తుంది. శ్యామలాదండకం వంటివి నేటికీ నిత్యపారాయణాలయ్యాయి. పుష్పదంతుని మహిమ్న స్తుతి ప్రసిద్ధిగా దేశంలో వ్యాపించింది. లీలాశకుని శ్రీకృష్ణ కర్ణామృతం, అప్పయ్య దీక్షితుల శివకర్ణామృతం, శంకరకృతంగా ప్రసిద్ధి చెందిన శ్రీరామ కర్ణామృతం సాహిత్యలోకంలో అమృత కలశాలు. కొన్ని స్తోత్ర కావ్యాలు వివిధ క్షేత్రాల్లో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు గురువాయూరు నారాయణుని స్తోత్రించిన శ్రీమన్నారాయణీయం నారాయణ భట్టాత్రి తపోబలంతో సమకూర్చారు. భాగవతానికి మరో రూపమైన ఈ కృతి కేరళ, తమిళనాడు, ఆంధ్రదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. ఛందస్సులో, భావుకథలో, అలంకారిక సంపదలో సర్వసులక్షణ గ్రంథం ఇది. పారాయణ వలన పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రంథంగా ప్రతిష్ఠి పొందింది. మయూర కవి రచించిన సూర్యశతకం దాన్ని అనుకరిస్తూ శ్రీకూర నారాయణ కవి రచించిన సుదర్శన శతకం వంటివి చదువుతుంటేనే తన్మయం కలిగిస్తాయి. భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యుల్లో కొంతైనా బ్రతుకుతున్నదంటే ఈ స్తోత్ర సాహిత్య ప్రభావాన్ని అంగీకరించవలసిందే. జయదేవుని గీత గోవిందం ఒక రసస్తుతి. భారతీయ దేశ భాషలన్నింటిలోనూ స్తోత్ర సాహిత్య ఉజ్వల స్థానాన్ని పొందింది. మహారాష్ట్రలో తుకారాం, జ్ఞానేశ్వర్ వంటి వారి రచనలు, తమిళంలో ఆళ్వారుల, నాయనార్ల, వైష్ణవ శైవ సాహిత్యాలు, కన్నడలో బసవేశ్వరుని వచనాలు దాస సాహిత్యం కొద్ది ఉదాహరణలు మాత్రమే. మన తెలుగులో దాశరథి శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం వంటివి దైవభక్తితో పాటు ధర్మ నిరతిని, నైతికతని కూడా ప్రబోధించాయి. ఆంజనేయ దండకం వంటివి అతి సామాన్యులను సైతం ఆదుకుంటున్నాయి. పోతన గారి భాగవత కావ్యం ఎన్నో అద్భుత స్తుతి పద్యాలను ఆంధ్రదేశంలో శాశ్వత ప్రతిష్ట చేసింది. దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం గంభీర రచనగా శైవ సాహిత్యంలో మణిదీపమయ్యింది. ఈ స్తోత్ర సాహితి సంగీత ప్రపంచంలో కూడా పదిలమయ్యింది. భగవత్ సంకీర్తన లేని సంగీతాన్ని భారతీయ హృదయం ఆమోదించలేదేమో. మొత్తం ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా దేవతాస్తుతియే సంకీర్తించబడి సంగీతం పరిపుష్టమైంది. మీరా, సూరదాస్ వంటి ఔత్తరాహికులతో పాటు అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి, దీక్షితులు శ్యామశాస్త్రి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, తరిగొండ వెంగమాంబ వంటి వాగ్గేయకారులు ఎందరో సంకీర్తన రూప స్తోత్ర సాహితిని సృజించారు. అవి మన తరగతి కళా సంపదలు, ధార్మిక వారసత్వాలు, ముక్తి సోపానాలు, భారతీయుల భక్తి భావన ఈ సారస్వతాన్ని గుండెల్లో పదిలపరుచుకుని కాపాడుకుంటోంది. తద్వారా మన భక్తి మార్గాన్ని, ధార్మిక కళా సంపదని నిరంతరాయంగా నిలుపుకోగలుగుతూ ఉన్నాము.